మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు మేము మీ మహిళా తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఇంకొక బుక్ మేము రిలీజ్ చేయబోతున్నాం, ఉన్మాది, అది సెకండ్ వెర్షన్ కూడా, అంటే ఊరుకో ఉన్మాదికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్, అంటే ఇది ఎపిసోడ్ల కింద వెళ్తుంది, అంటే ఇప్పుడు ఊరుకో ఉన్మాది అని చెప్పి కూడా రెండో వెర్షన్ కూడా బుక్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా వాళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారు, ఏ రకంగా హత్యలు కావిపబడుతున్నారు, అయినప్పటికీ కూడా సింహము ఎలివేషన్లు ఇస్తున్నారు. నిన్న మొన్న చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది, ఆ సింహానికి ఎంత కష్టం వచ్చిందయ్యా బాబు. నిజంగాన సింహం అంటే నిజంగా అడవికి రాజే, కానీ అడవిని కాపాడే రాజు సింహం, అడవిని తినేసే రాజు కాదు సింహం. అంటే ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళందరూ ఇతగాడిని సింహంతోనే పోలుస్తున్నారు, కానీ ఒకడు కూడా మనిషితో పోల్చట్లేదు. అది అది మా బాధ. సీఎం గారిని ఎవడు కూడా మనిషితో కూడా పోల్చట్లే. మాట్లాడితే సింహం ఏందయ్యా సింహం, నాకు అర్థం కాదు. ఒక ఆడబిడ్డను రక్షించుకోలేనివాడు కూడా సింహమేనా? ఒక ఆడబిడ్డ ప్రాణాన్ని కూడా కాపాడుకోలేని కూడా సింహమేనా? ఇంతమంది ఆడబిడ్డలు అత్యాచారాలకి అఘాయిత్యాలకి గురవుతున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అన్న కాన్సెప్ట్ కూడా లేకపోవడం కూడా ఒక సింహమేనా? అది కూడానా? ఒకసారి ఆలోచించండి. మేము ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ఈ జగన్ మోసపురెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది అనే సెకండ్ వెర్షన్ బుక్ కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. ఇలా మీరు ఆ ఇవి గనక కంట్రోల్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంటిన్యూగా ఈ బుక్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాం. ఏదో బుక్స్ రిలీజ్ చేసుకొని చేతులు దులుపుకుంటున్నాం అనుకుంటున్నారేమో, మాకైతే ప్రభుత్వ వ్యవస్థ మీద అంటే ఈ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ ఆ వాళ్ళ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. మేము చేతులు జోడించి అడిగేది పోలీస్ వ్యవస్థని. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల్ని కాపాడండి. మీరు ఒక పోలీస్ వ్యవస్థ అంటే ఇంచుమించుగా గవర్నమెంట్ వ్యవస్థ. ఆ గవర్నమెంట్లో ఉన్న మీరు ప్రమాణం చేసి బయటకు వస్తారు ప్రజలను రక్షించుకుంటామని చెప్పి. సో మీకే మేము అడుగుతున్నాం, పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి డీజీపీ గారికి, ఎస్పీ గారికి, అందరికీ కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం రాబోయే కాలంలో. దయచేసి మీరు మమ్మల్ని రక్షిస్తారా, లేకపోతే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు గన్ లైసెన్స్లు అయినా ఇప్పించడానికి ప్రయత్నమైనా చేస్తారా? అవైనా ఇప్పించండి, గన్ లైసెన్స్లైనా ఇప్పించండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడదానికి రక్షణ లేదు, బయటికి వెళ్ళిన ఆడదానికి రక్షణ లేదు, ఉద్యోగం చేసుకుంటున్న ఆడదానికి రక్షణ లేదు, ఇంట్లో ఆటబొమ్మలతో ఆడుకుంటున్న ఆడబిడ్డకి కూడా రక్షణ లేదు, ఇంకెక్కడ రక్షణ? కాబట్టి మీరు ఎలాగో రక్షించడానికైనా ప్రయత్నం చేయండి, అదర్వైజ్ మాకు గన్ లైసెన్స్లైనా ఇప్పించండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దీని మీద కార్యాచరణ తెలుగు మహిళల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కంపల్సరీగా ఉంటుంది రాబోయే కాలంలో. మేము ఒకటే చెప్పబోతున్నాం, ఇప్పుడు జరిగిన ప్రతి అఘాయిత్యానికి కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు రాబోయే కాలంలో. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడైతే తెగబడి ఆడబిడ్డల మీద తెగబడి ఉన్మాదుల్లా బిహేవ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.